మెదక్ జిల్లా రామన్నపేట అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిఎఫ్ఓ రవిప్రసాద్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు రామన్నపేట అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రవిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ కలుగుతుందని, వృక్షాలను మనం రక్షిస్తే అవి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించి ఆరోగ్యాన్ని అందిస్తాయని, వృక్షో రక్షతే రక్షిత అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రవిప్రసాద్, ఎఫ్ఆర్ఓ విద్యాసాగర్, కుత్బుద్దీన్ మరియు మండల అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వెహికల్స్ ఇచ్చారు స్టాఫ్ ఫారెస్ట్ లో మూమెంట్ కొరకు, తర్వాత పెట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత పోలీసు కూడా రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత పోలీసులు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా పట్టుకోవాలి, సీజ్ చేయాలి, చర్య తీసుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వచ్చింది. తర్వాత విజిలెన్స్ మానిటరింగ్ అనేది ఎక్కువైపోయింది. అంతకుముందు ఇంత టైట్ లేకుండే, తర్వాత డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేసులను పెట్టి ఇమీడియట్గా గట్టి చర్య తీసుకోవాలని ఆదేశాలు ఒకటి. రెండవది వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కొరకు కూడా మన రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా సవరించింది. ఇంతకుముందు ఏదైనా అడవి జంతువులకు డ్యామేజ్ చేస్తే అప్ టు 25,000 వరకు ఫైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేసింది, 5,00,000 వరకు అని చేసింది. సో ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే నాన్ అవైలబుల్ సెక్షన్స్, వైల్డ్ లైఫ్ యాక్ట్లు, కొన్ని షెడ్యూల్డ్ వన్ ఎనిమల్స్ ఏది టైగరు, ప్యాంతరు ఇలాంటి మొసలి ఇవన్నీ కూడా అంటే ఎక్కువ ఏవైతే వేటకు గురవుతున్నాయో లేకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటి అన్నింటి కూడా షెడ్యూల్ వన్లో పెట్టింది. వాళ్ళకు బెయిల్ ఉండదు, నాన్ బెయిలబుల్ ఏది సెక్షన్స్ ఉంటాయి, ఫైన్ కూడా ఎక్కువ 5,00,000 వరకు పెంచడం జరిగింది. తర్వాత ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఇంకొకటి ఏది అడిగింది, అగ్ని ప్రమాదాలకు ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటిదంతా కూడా రోడ్లకు ఉండి వేడి తాగేయటము, లేకపోతే ఈ నాన్ ఫారెస్ట్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్కు ఊర్లలోకి పోయిన ఊరోళ్ళు విలేజర్స్ పోయినప్పుడు ఏదన్నా పెట్టడానికి, లేకపోతే కింద అంతా గ్రౌండ్ కవర్ క్లీన్ కావాలని కాలబెట్టడం, లేకపోతే బీడియా సేకరణకు కూడా సంబంధించిన వాళ్ళు కూడా ఆగి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంతకుముందు మనకు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మీద అంత కట్టుదిట్టమైన చర్యలు లేకుండా కానీ ఇప్పుడు ఏంటంటే ఫైర్ అలర్ట్స్ అనేటివి వస్తాయి. మాకు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వితిన్ నో టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా ఫైర్ అలర్ట్ అనేది వస్తుంది. వస్తే దాన్ని ఇమీడియట్గా స్టాఫ్ సాటిలైట్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని స్టాఫ్ కమ్యూనికేట్ చేస్తే మా వాళ్ళు ఫైర్ స్టార్ట్ అయినాక 15 అంటే మెసేజ్ ఇమీడియట్గా అటెండ్ చేస్తారు 15-20 నిమిషాలలో. సో దాంతోనే ఒకవేళ జరిగినా దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం. ఫైర్ అలర్ట్స్ ఒకటి మనకు